చరిత్రలో అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు, విచక్షణతో అర్థశాస్త్రాన్ని మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన గొప్ప పండితుడైన చాణుక్యుడి నీతి గురించి మన వీటి న్యూస్లో. శ్రమ చేయగల సత్తా ఉన్నవాడు ఎప్పటికీ పేదవాడిగా మారడు. అనుక్షణం ఎదుటివారికి సేవ చేసేవారిని చెడు ఏమీ చేయలేదు. గొడవ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండేవారిని వివాదాలు ఏమీ చెయ్యలేవు. రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి జాగ్రత్త పడేవారిని సమస్యలు ఇబ్బంది పెట్టలేవు. కష్టపడి సంపాదించే సత్తా ఉంటే కోట్లైనా సులభంగా సంపాదించవచ్చు. అలాంటి వారు ఎన్నటికీ పేదవారుగా మారరు. కష్టాల్లో ఉన్నవారికి వెనుకాడకుండా సేవ చేసేవారికి సహాయం పొందిన ప్రతి ఒక్కరి ఆశీస్సులు లభిస్తాయి. అదే వారిని చెడు నుంచి రక్షిస్తుంది. వివాదాలు వచ్చినప్పుడు ఎదుటివారితో వాదనకు దిగకుండా మౌనంగా వెళ్ళిపోతే ఆ వివాదాలు వాళ్ళని ఏమీ చెయ్యలేవు. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఆ సమస్యలను ముందుగా గుర్తించి జాగ్రత్త పడగలిగితే ఆ సమస్య వల్ల కలిగే ప్రమాదాలు ఏమీ చేయలేవంటాడు చాణుక్యుడు. అంటే శ్రమ చేయడానికి భయపడుతూ, సేవ చేయడానికి వెనుకాడుతూ, వివాదాల్లో కాలుదువ్వి గొడవకు దిగుతూ సమస్య వచ్చే వరకు పట్టించుకోకుండా ఉంటే వారు జీవితంలో ఏమీ సాధించకపోగా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనేది చాణుక్యుడి మాట.